శక్తి సృష్టి. జీవితంలో ప్రతి క్షణము అనంత సృజనాత్మకమైనది. విశ్వంలో అనంత శక్తి ఉంది. నువ్వు చేయవలసింది ఒక్కటే, మనఃపూర్వకంగా, స్పష్టంగా, చాలా స్పష్టంగా కోరుకోవడమే. ప్రతిదీ వచ్చి నిన్ను చేరుతుంది. శక్తి ద్వారా నువ్వు ఆశించింది పొందడానికి, వద్దనుకున్న దానిని వదిలించుకోవడానికి ఈ సాధన చేయవచ్చు. ఇక సృష్టి ప్రక్రియ. ఊహించు, అనుభూతి చెందు, అందుకో. నీ కోరిక ఏదైనా బలంగా ఉండాలి. కోరిక అంటే ప్రేమ, ఇష్టం, నిన్న దహించేటంతటి తపన కావాలి. అప్పుడే నీలో శక్తి ఉత్పత్తి అవుతుంది, దానిని తవ్వి తీయగలుగుతావు. మిత్రమా, నీవు జీవితంలో ఎలా రూపొందదలచావు, ఏమి కోరుకుంటున్నావు, దానిని ఇప్పటికే పొందినట్లుగా ఊహించుకో. ఆ ఊహను సడలనివ్వకు. విశ్వాసం, నమ్మకం అంటే చూడని దానిని చూస్తున్నట్లు నమ్మటం. అందుకు ఫలితంగా తరువాత దానిని చూడగలుగుతావు. ఊహించటం సృష్టికి ఆరంభం. కోరుకుంటున్న దానిని ఊహించు. ఆ ఊహ ప్రకారం నువ్వు తయారవ్వు, నిన్ను నువ్వు తయారు చేసుకో. అయితే నువ్వు ఊహించుకుంటున్నది ఏదైనా సరే, అది మరొక వ్యక్తికి హాని కలిగించేదిగా ఉండకూడదు. దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు దానిని గురించి కాక స్వస్థత గురించి ఆలోచించు, ఊహించు, అనుభూతి చెందు. నిరుద్యోగం, ఇబ్బందులు, కష్టాల గురించి ఆలోచించకు. ఉద్యోగం వచ్చినట్లుగా ఊహించుకో. ఇతరులు నువ్వు ఎలా ఉంటే మంచిదో సలహాలు చెప్పవచ్చు. అవి నీకు నచ్చితే వాటిని గురించి ఆలోచించు, నచ్చకపోతే వాటిని పట్టించుకోకు. పరిసరాలన్నీ నువ్వు కోరుకుంటున్నవి అమరినట్లుగా ఊహించుకో. వివరంగా, ఎంతో వివరంగా ప్రతి చిన్న విషయము నువ్వు కోరుకున్నట్లుగా ఉన్నట్లు ఊహించుకో. ఆ ఫోటోలను, వస్తువులను, పరిసరాలను, అక్కడ ఉండే వ్యక్తులను నిశితంగా, క్షుణ్ణంగా, పరిపూర్ణంగా ఊహించుకో. నీ ఊహలు ఎంత బలంగా ఉంటే నీ కోరిక తీరే అవకాశాలు అంత ఎక్కువ. నీ ఇంద్రియాలే నీకు ఆలంబనలు, ఆధారాలు. వాటి ద్వారా ఆకృతులను రూపొందించుకో, ఊహించుకో. నువ్వు తాకినట్లు, వాసన లేదా రుచి చూసినట్లు, విన్నట్లు చూసినట్లు ఊహించుకో. ఆ అనుభూతులను నీ నరనరాల్లో జీర్ణించుకో. ఎప్పుడైనా నీ కోరికకు, అనుభూతికి మధ్య సంఘర్షణ తలెత్తితే విజయం నీ అనుభూతిదే అవుతుంది. అనుభూతులు ఆకర్షణ క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తి ఎక్కడకు పోయినా ఆకర్షణ శక్తి అతనితో పాటు వెంట వెళుతుంది. నువ్వు అనుభూతులు, మాటలు, చేష్టల ద్వారా ప్రేమను ఇతరులకు అందించిన ప్రతిసారి నీ ఆకర్షణ శక్తి అధికమవుతుంటుంది. నువ్వు ఇతరులకు అందించవలసింది అధికమవుతుంటుంది. నీ కోరిక గొప్పదయ్యే కొలది సాధించటానికి పట్టే సమయం అధికమవుతుంటుంది. నువ్వు కోరుకుంటున్నది పొందినట్లుగా ఊహించుకో, అనుభూతి చెందు. రోజుకు 7 నిమిషాలు అలా సాధన చేయి. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత త్వరగా నీ గమ్యాన్ని చేరగలుగుతావు. నీ కోరిక చాలా బలంగా ఉండాలి. కోరిక నిన్ను దహించాలి. దానిని సాధించాలనే తపన ఉండాలి. ఆ ఆకలితో నువ్వు అలమటించాలి. అప్పుడు నువ్వు కోరుకుంటున్న ప్రతి అంశాన్ని విశ్వం తెచ్చి నీ కాళ్ల ముందు పెడుతుంది. మిత్రమా, ఏది సాధించాలన్నా ముందుగా కావలసినది సాధారణ కోరిక, ఆశ, ఆకాంక్షలు కావు. తీవ్రమైన కోరిక కావాలి. అది ప్రతి దానిని రూపాంతం చేస్తుంది. జీవితంలో ఆశించవలసినవి రెండే, కోరుకున్నవి పొందడం, దానిని అనుభవించడం. ఒక వ్యక్తిని గురించి ఏమనుకున్నా, ఏమి అన్నా, ఏ రకమైన అనుభూతి చెందినా, అతనికి నువ్వు ఏమి చేసినా అది నీకు నువ్వు చేసుకున్నట్లే. ఒకరిని నువ్వు విమర్శించినా, వాళ్ల తప్పు ఒప్పులను గురించి తీర్పు తీర్చినా అది నీకే అన్వయిస్తుంది. అలా కాక ప్రేమ, ప్రశంసలను అందించినా అవి కూడా నీకే చెందుతాయి. వాటి ప్రభావం నీపైననే ఉంటుంది. ఇదే సందర్భంగా మనం ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గాంధీజీ తన బల్ల మీద 3 కోతుల బొమ్మను ఉంచుకునేవాడు. అవి చెడు వినవద్దు, చూడవద్దు, మాట్లాడవద్దు అనే సందేశాలను ఇచ్చేవట. నిన్ను గురించి, నీ సమర్థతల గురించి ఎవరైనా తక్కువ అంచనా వేసినా, మాట్లాడినా, సలహా ఇచ్చినా వాటిని చెవికి ఎక్కనియవద్దు. వాటిని పట్టించుకుంటే నిజంగానే నీ సామర్థ్యం తగ్గుతుంది, నీ ఆత్మవిశ్వాసం సడలుతుంది. కనుక ఇతరుల వ్యతిరేక అభిప్రాయాలను పట్టించుకోవద్దు. ఇక రెండవది, నువ్వు చూసేది మాత్రమే ప్రపంచం కాదు. నీ జ్ఞానేంద్రియాలకు పరిమితులు ఉన్నాయి. చూసే రంగులు వాస్తవం కావు. వాటికి ఎగువన, దిగువన ఇంకా రంగులు ఉన్నాయి. ఇక
మూడవది వినే శబ్దాలు మాత్రమే కాదు, అంతకంటే తక్కువ ఎక్కువ స్థాయివి చాలా ఉన్నాయి. నువ్వు నిశ్చలంగా ఉన్నాయనుకుంటున్నవి నిరంతరం చలిస్తూనే ఉంటాయి. జ్ఞాని ప్రపంచం ఒక భ్రమ అని గ్రహించి అది వాస్తవం అన్నట్లు ప్రవర్తించాడు. కనుక అతడు బాధల నుండి తప్పించుకుంటాడు అన్నాడు గౌతమ బుద్ధుడు. నువ్వు చూసేవాటిని తాకేవాటిని నమ్మడం నమ్మకమే కాదు, నువ్వు చూడని వాటిని నమ్మడమే విజయం అన్నాడు అబ్రహం లింకన్. ఈ భూగోళం మీద ప్రేమను మించిన శక్తి లేదు, అది అన్నింటినీ జయించగలుగుతుంది. నువ్వు ఏ కథ చెప్పినా అది నీ కథే అవుతుంది. నీ ఆశ్చర్యకరమైన జీవితం గురించే చెప్పు, అదే యథార్థమవుతుంది. నువ్వు ఇతరులకు ఇచ్చాననుకునేది వాస్తవానికి నీకు నువ్వు ఇచ్చుకునేదే. నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ ప్రేమించినంత గాఢంగా జీవితాన్ని ప్రేమించు. ఇంతకుముందు కంటే రెట్టింపు, 10 రెట్లు, 100 రెట్లు, 1000 లక్షల రెట్లు ఎక్కువగా ప్రేమించు. దానికి హద్దు లేదు, మితం లేదు. నీలో అంత ప్రేమ నిండి ఉంది. క్రైస్తవ మత సారాంశం అంతా 2 వాక్యాలలో ఉంది. 1, విశ్వాసం కలిగి ఉండు. 2, నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇక భగవద్గీత, మనసును అదుపు చేయలేనివాడికి మనసే ఒక శత్రువు అంటుంది. నీలో రోగాలను తట్టుకొని వాటిని నిరోధించగల శక్తి ఉంటుంది. దానికి నీ మానసిక సామర్థ్యాలకు, నీకు సహకరిస్తున్న నీ అవయవాలకు ధన్యవాదాలు చెప్పడం నేర్చుకో. సాధన చేయి. ఇల్లు, కుటుంబం, స్నేహితులు, బంధువులు, నీకు ఆనందాన్ని పంచుతున్న మొక్కలు, పెంపుడు జంతువులకు ధన్యవాదాలు చెప్పాలి. కృతజ్ఞుడిగా ఉండు. అందుకు నువ్వు చెల్లించవలసిన మూల్యం లేదు, కానీ అది ప్రపంచంలో ఉన్న సంపదలన్నింటికంటే అత్యంత విలువైనది. నీ ఊహ, నమ్మకం, అనుభూతులు నిన్ను తప్పక నీ లక్ష్యం వైపు తీసుకువెళ్తాయి. విశ్వాసం గల వ్యక్తికి ఏదైనా సాధ్యమే అంటాయి పవిత్ర మతగ్రంథాలు. మనశ్శాంతి లభిస్తుంది. రేపటి గురించి ఆలోచిస్తూ ఏమి జరగబోతోందని ఆందోళన చెందటం క్రమంగా తగ్గుతుంది. డబ్బు గల వాళ్లను చూసి ఆనందించు. మదర్ థెరిస్సా అన్నట్లు నువ్వు ఎంత ఇస్తావన్నది ముఖ్యం కాదు, ఇచ్చేదానిని ఎంత ప్రేమతో ఇస్తున్నావు అనేదే ముఖ్యం. హృదయం లేని మేధావి ఎందుకు పనికిరాడు? కేవలం గొప్ప జ్ఞానం మాత్రమే చాలదు, అవగాహన మాత్రమే సరిపోదు. అవి రెండూ కలసినా సరిపోవు. ప్రేమ, ప్రేమ అది మేధావికి ఉండవలసింది అనేది నికోలస్ జోసెఫ్ డాన్ జానిక్ సూక్తి. జీవితంలో సౌందర్యాన్ని చూడాలంటే ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వు. దానిని అన్నింటికంటే ముందుంచు. పరిపూర్ణ జీవితం నీది అవుతుంది. ఒకరితో నీకున్న సంబంధం ఎంత చిన్నదైనా, ఎటువంటిదైనా, సంరక్షణ, శ్రద్ధ, అవగాహన, ప్రేమలను నీకు చేతనైనంత ఎక్కువగా అందించు. అది కూడా వారి నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వు. అప్పుడు మిత్రమా, నీ జీవితంలో పెనుమార్పులు కలుగుతాయి. నీ జీవితం మునుపటిలా ఉండదుగాక ఉండదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అపరిచితులు, పరిచితులు, మిత్రుడు, శత్రువు, సహఉద్యోగి, అధికారి, తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, దుకాణంలో సహాయకుడు, ఆటో డ్రైవరు, వెయిటర్ మొదలైన వారికి నువ్వు ఏమి ఇస్తే అది నీకు అనేక రెట్లు అధికంగా తిరిగి వస్తుంది. ప్రేమపూర్వక మానవ సంబంధాలు నీ ప్రగతికి సోపానాలు. నువ్వు కోరుకున్నవి పొందడానికి డబ్బు ఒక్కటే ఉన్నంత మాత్రాన సరిపోదు. ధనమే అన్నిటికీ మూలం అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నట్లే. డబ్బు కాక మరెన్నో కావాలి. నీ చేతిలోకి కొంత డబ్బు రాగానే ధన్యవాదాలు చెప్పు. అది ఎంత చిన్న మొత్తమైనా సరే పర్వాలేదు, ధన్యవాదాలు చెప్పు. కృతజ్ఞతలు గుణకారం హెచ్చువేత వంటివి, అనగా పెంచేటటువంటివి. దానివల్ల విలువ ఎన్నో రెట్లు అధికమవుతుంది. ప్రతిరోజు 100 సార్లు నేను గుర్తు చేసుకుంటాను, నా అంతర బాహ్య జీవితం ఇప్పుడు జీవించి ఉన్నా జీవించలేని అనేక మంది కృషిపై ఆధారపడి ఉంది. వారి నుంచి అందుకున్నా అందుకుంటున్న వాటిని కృతజ్ఞతగా నేను ఎంతో చేయవలసి ఉంది అన్నాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. ముఖం ముడుచుకోవడం, చికాకు, వీటిని ఇస్తే అవే నీకు ఏదో రూపంలో తిరిగి వస్తాయి. నన్ను ప్రేమించే వాళ్ళనే నేను ప్రేమించగలను, ఇతరులను ఎలా ప్రేమించగలను అని అనవద్దు. ఇవ్వటం ముందుగా నీ నుంచి ప్రారంభం కావాలి. వారిలో ఏవో కొన్నైనా సుగుణాలు ఉంటాయి, వాటిని వెతికి తెలుసుకో. అందుకే ప్రేమించు. ప్రేమ అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఒక వ్యక్తిని మార్చాలనే ఉద్దేశంతో ఇచ్చేది ప్రేమ కాదు. అతనికి ఏది మంచిదో నీకు తెలుసనుకొని అందించేది ప్రేమ కాదు. నీది ఒప్పు, ఎదుటివారిది తప్పు అనుకుంటూ అందజేసేది కూడా ప్రేమ కాదు.
విమర్శ, నింద, ఫిర్యాదు, వేధింపు, తప్పులు వెతుకుతూ ఇచ్చేది కూడా ప్రేమ కాజాలదు. అసహ్యాన్ని జయించటానికి అసహ్యం పనికిరాదు, దానిని కేవలం ప్రేమ ద్వారానే జయించగలం అన్నాడు గౌతమ బుద్ధుడు. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను కించపరిస్తే, అవమానపరిస్తే, నేను నా ఆత్మను ఆ నింద, ఆ అవమానం చేరలేనంత ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రీన్ డెస్కారెస్ట్. నువ్వు దయతో ఉన్నప్పుడు నీ ఆత్మ పోషించబడుతుంది, నువ్వు క్రూరంగా ఉన్నప్పుడు అది శిథిలమవుతుంది అన్నాడు కింగ్ సల్మాన్. మంచి చెడు అని తీర్పు తీర్చడం ప్రతికూలమైనది, అది ప్రేమను పంచేది కాదు. కనుక ఎవరిలోనైనా దేనిలోనైనా మంచిని చూడలేకపోతే ముఖం పక్కకు తిప్పి వెళ్ళిపో. ఏహ్యభావం జీవితాన్ని చచ్చుపడేలా చేస్తుంది, ప్రేమ దాన్ని విడుదల చేస్తుంది. ఏహ్యభావం జీవితాన్ని గందరగోళపరుస్తుంది, చీకటిమయం చేస్తుంది. అదే ప్రేమ అయితే సమతోకం కలిగిస్తుంది, కాంతిమయం చేస్తుంది అంటాడు మార్టిన్ లూథర్ కింగ్ జూ. మిత్రమా, ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే విశేషాల సమాహారాలు మరెన్నో ఉన్నాయి. అతి త్వరలోనే ఆకర్షణ సూత్రం గురించి మనం తెలుసుకుందాం. అందరూ బావుండాలి, అందులో మనమూ ఉండాలి, అంతేకదా.